అజతిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా తాజ్ కన్వెన్షన్ హాల్లో ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ విద్యుత్ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నగర ఎమ్మెల్యే అఫీస్ ఖాన్, విద్యుత్ శాఖ ఎస్సి శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం సంపాదించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యుత్ రంగంలో మనం సాధించిన పురోగతిని మననం చేసుకుంటూ రాబోయే 25 సంవత్సరాలలో మరింత ప్రగతిని సాధించే దిశగా ప్రణాళిక రూపకల్పన లక్ష్యంగా విద్యుత్ మహోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కూడా విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. పిన్నాపురం ప్రాజెక్టును ప్రస్తావిస్తూ అభివృద్ధికి వీలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో కొత్త విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా సప్లైస్ విద్యుత్ ఉత్పత్తికి సోలార్ విండ్ హైడెల్ పవర్ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. పగటి పూట 9 గంటల విద్యుత్ ఇవ్వడం జరుగుతోందని, రైతులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు యూనిట్ను 20 రూపాయలకు కొని వ్యవసాయానికి అందించడం జరుగుతోందన్నారు. 200 యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీ గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతోందన్నారు. అదేవిధంగా వృత్తి పనిచేసి వెనుకబడిన వర్గాల వారికి 100 నుండి 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతోందని, జిల్లాలో జగనన్న కాలనీలో విద్యుతీకరణ కోసం 60 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ప్రజల దృష్టికి తీసుకుని వెళ్ళండి ఈ అంశాన్ని అనే దాని మీద ఈ కార్యక్రమం జరిపించుకుంటాం. మీ అందరికీ తెలుసు, పవర్ ఒక్క నిమిషం లేకపోతే మీరు ఎన్ని ఇబ్బందులు గురవుతారు. మరి ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళ దగ్గర ఒక మొబైల్ అనేది ఉంటుంది. సెల్ ఫోన్ లేకుండా ఇక్కడ దాదాపు ఒక 10 మంది కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆ పాటను నృత్యం చేస్తుంటే ప్రతి వాళ్ళు రికార్డ్ చేస్తూ ఉన్నాను, నేను పైకి చూస్తాను, ప్రతి వాళ్ళు మొబైల్లో రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఇది నడవాలంటే మీ మొబైల్ లేకుండా మీరు 1 గంట కూడా జీవితం నడుతుంది. అది నడవాలంటే మీకు పవర్ కావాలి. ఇది బిగినింగ్. ఇక్కడి నుంచి చివరికి మనకు భోజనం పెట్టే వ్యవసాయ రంగంలో కూడా పవర్ లేకుండా మనం ఏం చేయలేము. నుంచి ఈరోజు మనము పగలు వ్యవసాయం కోసం మనము నీరు తీసుకోవడానికి 9 గంటలు, ఈరోజు పగలు సమయంలో అది కూడా రాత్రి కాకుండా, క్రితం రోజుల్లో ఎప్పుడో మనం రాత్రి సమయంలో వాటర్ బద్దాన్ని పవర్ ఇచ్చుకుంటూ ఉండేవారు. చంద్రశేఖర్ రెడ్డి గారికి బాగా తెలిసి సార్. కర్నూలు శాసనసభ్యులు అఫీస్ ఖాన్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కష్టాలను గుర్తించి రైతులకు మేలు చేయాలని దృఢ సంకల్పంతో పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా చేయడంతో పాటు 8,000 కోట్ల రూపాయలతో రైతులకు సబ్సిడీ ఇవ్వడం జరిగిందన్నారు. నాయి బ్రాహ్మణులకు నెలకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, స్వర్ణకారులకు నెలకు 100 యూనిట్లకు ఉచిత విద్యుత్, రజకులకు నెలకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సబ్సిడీ మంజూరు చేయడం జరిగిందన్నారు. వర్టికల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఒక ఫ్లోర్ కట్టుకున్న ఇల్లు 2 అంతస్తులు, 3 అంతస్తులు, 4 అంతస్తులు వరకు వెళ్ళిపోతారు. దానికి కావాల్సిన కెపాసిటీ ప్లానింగ్ కానీ, సబ్స్టేషన్స్ కానీ, దానికి కావాల్సిన ట్రాన్స్ఫార్మర్స్ కానీ, ఈ గత 2-3 సంవత్సరాల్లో మేము కర్నూలు నగరంలో కూడా మన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎక్కడ కూడా పవర్ షార్టేజ్ లేకుండా, పవర్ డ్రిప్ కాకుండా, ఇవన్నీ కూడా ఒక మంచి సర్వీస్ని మనము అందించగలిగినామని చెప్పి కూడా గర్వంగా తెలుపుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. ప్రభుత్వ సర్వజన వైద్యశాల, మెడికల్ కాలేజ్, కంటి ఆసుపత్రులలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల 3 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని కోరుతూ పారిశుద్ధ్య కార్మిక సంఘం నాయకురాలు సుజాత అధ్యక్షతన కార్మికులందరూ డ్యూటీ పాయింట్ నుండి కంటి హాస్పిటల్ వైద్యశాల ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, కృష్ణ, సోల్మాన్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఏజెన్సీ అగ్రిమెంట్ ప్రకారం కనీస వేతనం 16,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కటారుకొండ గ్రామానికి చెందిన దాసరి ప్రమీల అనే మహిళ ఎంగనూరుకు చెందిన యుగంధర్ అనే ఉపాధ్యాయుడి వద్ద
మూడు సంవత్సరాల కిందట గృహ అవసరాల నిమిత్తం 450,000 రూపాయలను తక్కువ వడ్డీకి తీసుకోవడం జరిగింది. దీనికి బదులుగా ప్రమీల అనే మహిళ వారికి ఉన్న ఎకరన్నర పొలంను తాకట్టు పెట్టారు. ఇప్పుడు బాధితురాలు ప్రమీల డబ్బు మొత్తం చెల్లించిన తర్వాత మీ పొలంకి చెందిన డాక్యుమెంట్లు ఇవ్వనని చెప్పి తక్కువ రేటుకే పొలం తనకే అమ్మాలని చెప్పి ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తమకు న్యాయం చేయాలని కలెక్టరేట్ వద్ద మీడియా ముందు వారి ఆవేదనను వెల్లడించారు. 4.5 లక్షల రూపాయలు 3 ఏళ్ల క్రితం తీసుకున్నాము. అయితే ఇప్పుడు ఆ డబ్బులు 4.5 లక్షలు వడ్డీ కట్టాలని పోయినాము. ఆ రోజు రూపాయి వడ్డీతోటి మాట్లాడినాము. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, 4.5 లక్షలు కాదు, నేను ఇచ్చింది 5 లక్షలు, మళ్ళీ ప్లస్ 3 రూపాయలు వడ్డీతో కడితే మీ పొలం మీకు ఇస్తానంటున్నాడు. అలా ఎలా అవుతుంది? అట్లా కాదు, మేము పొలం పెట్టినాము కాబట్టి ఎక్కడైనా కానీ రూపాయి వడ్డీ ప్రకారంగానే అని మేము అన్నాము. లేదు లేదు, 3 రూపాయలు వడ్డీతో కట్టాలన్నాడు, 5 లక్షలు అన్నాడు. సరే అదేవిధంగా కడతామన్నాము. మళ్ళా అక్కడ కూడా వినకుండా నాకు ఆస్తే కావాలా, ఎంతో కొంత మీకు ఇస్తానన్నాడు. ఎంతో కొంత వద్దు, మాకు 20 లక్షలు పోతుంది. మాకు 20 లక్షల ప్రకారంగా రేటు ఎంత అవుతుందో అవుతుందో, మిగతాది నీకు ఎంత వడ్డీ అసలు కట్టాలో అది పట్టుకొని మాకు ఇవ్వమన్నాము. అయినా కూడా ఆయన వినకుండా రిజిస్టర్కి రాకున్నాడు. రాకుంటే మళ్ళీ తర్వాత అందరూ పెద్దలు ఉండేది పద్ధతి కదని చెప్తే వచ్చినాడు. వచ్చి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా అంతా రెడీ చేసినాము, స్టాంప్ డ్యూటీ కూడా కట్టినాము. తర్వాత మళ్ళీ ఏం చేసినాడు, ఇట్లా కాదని చెప్పి మా అమ్మని సైడ్కి తీసుకుపోయి మీరు రిజిస్టర్ చేసుకుంటున్నారు, సరేలే నీ కొడుకు మీద కేసు ఏదో ఒకటి పెట్టి అక్రమ కేసు పెట్టి జైలు పంపిస్తాము, మరి పోలీస్ స్టేషన్లో కొట్టిస్తాము, అప్పుడైతే నువ్వు దారిలోకి వస్తావు, లే మాకు పొలం ఏమంటే ఇవ్వవా, నువ్వు అందరు పెద్ద మనుషులు పట్టుకొని 3 రూపాయలు వడ్డీ కడతానని చెప్పి పొలం ఎట్ట తీసుకుంటావు, నేను ఇవ్వను పొలం నాకు కావాలా, లేదంటే నీ కొడుకుని జైల్లో పెట్టిస్తాను, పోలీసులతో కొట్టిస్తానని చెప్పి పోలీసుల ద్వారా డైరెక్ట్ నాకు ఫోన్ చేపించి నువ్వు స్టేషన్కి రావాలా అంటే ఎందుకు సార్ అని నేను అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, లేదు నువ్వు అతని మీద ఏదో అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి న్యూస్ క్రియేట్ చేసినావని వాళ్ళు అంటున్నారు. అంటే అవు సార్, నేను చేసినానని ఎక్కడన్నా రుజువు ఆధారం ఉంది అంటే, లేదు లేదు నువ్వు ఫస్ట్ స్టేషన్కి రా అన్నారు వాళ్ళు. నేను రాను సార్, అట్లా స్టేషన్కి రాను, ఆల్రెడీ మేము ఎస్పీ గారిని కలిసినాము, నేను స్టేషన్కి రాను, సార్ ఒకవేళ పోమంటే నేను వస్తాను సార్ అని చెప్పినాము. ఆల్రెడీ స్పందనలో కూడా కంప్లైంట్ ఇచ్చినామని చెప్పినాము. వాళ్ళు మళ్ళీ అయినా కూడా నాకు ఫోన్ చేసి నువ్వు స్టేషన్కి రావాల్సిందే అంటున్నారు. అక్కడ నేను నా కొడుకు ఆపుతుంటే 4.5 లక్షలకి పొలం తాకట్టు పెట్టి తీసుకున్నాను. తీసుకుంటే ఆయన రూపాయి వడ్డీతో తీసుకుంటానని చెప్పి నా పొలం పెట్టుకొని తర్వాత నేను నా డబ్బులు నన్ను కట్టి తీసుకుంటానంటే 3 రూపాయలు వడ్డీతో కట్టాలన్నాడు. సరే 3 రూపాయలు వడ్డీతో కొడుతానంటే అట్ట కాదు, అట్ట కూడా పొలం ఏం నీకు అన్నాడు. మళ్ళీ ఏం చేయాలంటే మరి నా పొలం నాకు ఇవ్వాలా, నువ్వు ఇట్లా చేయడం ధర్మం కదా, నా పొలం కావాలంటే లేదు నేను ఆస్తి తీసుకుంటానన్నాడు. అంటే లేదయ్యా, నువ్వు మరి తగిన రేటుకు నాది 20 లక్షలు పోతుంది అది ఆస్తి అని అంటే, లేదు నేను 10 లక్షలకే తీసుకుంటానని అంటాడు. అంటే ఎందుకు ఇస్తాను అట్లా అని చెప్తే నా కొడుకు ఇంకా నాకు సాధ్యం ఇచ్చి నా కొడుకు పిల్లంపించుకున్నాను. పిల్లంపించుకున్న తర్వాత నీ కొడుకుని పిల్లంపించుకునేవాను, నీ కొడుకు మీద ఏదో ఒకటి పెట్టి చేస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది మాలదానా మాలదాసరదానా అని నన్ను బెదిరించాడయ్యా. ఇది జరిగింది పరిస్థితి. ఆయన ఉప్పల అయిపోయింది కదా టీచరు, ఆయన మాధవరంలో టీచర్గా పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ 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 టీచర్. మీకు ఏం కావాలమ్మా? ఎవరు మీకు ఏం కావాలి ఇప్పుడు? మాకు న్యాయం కావాలి, నా పొలం నాకు కావాలి. ఆయన అక్రమ వడ్డీతో డబ్బులు కట్టించుకుంటానంటున్నాడు. నగరంలో టీడీపీ కార్యకర్త మహిళా నాయకురాలు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేయనున్న ఆయుష్మాన్ హెల్త్ కార్డుల నమోదు ప్రక్రియను పేదలకు చేయించడం జరిగింది. కేసు కెనాల్ పై రోడ్ సైడ్ వ్యాపారం చేస్తున్న తోపుడు బండ్ల వారికి ఈ ఆయుష్మాన్ హెల్త్ కార్డులను చేయించి ఆ యొక్క కార్డుల ఉపయోగాలను తెలియజేయడం జరిగింది. ఈ కార్డుల వల్ల 5 లక్షల వరకు ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం చేయించుకోవచ్చునని, దానికి సంబంధించిన మొత్తం కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని వివరించారు. డబ్బులు బండ్లు వేసుకోవడానికి ప్రజలకి బాగుంటుందని, ఒక లైసెన్స్ గా ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో లేబర్కి ఈ కార్డు కూడా అంతే ముఖ్యమని ప్రజలకి తెలియజేయడానికి టీడీపీ తరఫున నేను ఈరోజు ముందుకొచ్చాను. వీళ్ళకందరికీ చెప్పినాను, చెప్తే సరే అని ముందుకొచ్చి చేసుకుంటున్నారు. ప్రజలు ఇలా అన్ని విషయాలు తెలుసుకొని ప్రభుత్వం తరఫున ఇలాంటి కార్డు చేసుకుంటే ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని, మొన్నటి వరకు ఆధార్ కార్డు ఏందో తెలియదు కానీ ఈరోజు ఆధార్ కార్డు లేని ప్రజలకి ఏ పని కావడం లేదు. అట్లా ఇన్సూరెన్స్ కార్డు కూడా చేసుకుంటే ప్రజలకి లేబర్ కార్డు లాగా అది 5 లక్షల ఇన్సూరెన్స్ వస్తుందంట, మన పిల్లలకి బాగుంటుంది, 2 లక్షలు కూడా వస్తుంది అని అంటున్నారు. అందుకే కొత్తదనం ఉంది కాబట్టి స్టేట్ లెవెల్లో మేము ప్రజలకి చేసేయాలని.
నేడు నగరంలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించడం జరిగింది. 2 సంవత్సరాలలో 559 మంది వీర జవాన్లు మరణించారని తెలిపారు. కార్గిల్ లో యుద్ధం సమయంలో జవాన్లు సమయస్ఫూర్తితో పనిచేసి యుద్ధం చేశారని అన్నారు. అందరి సమష్టి కృషితోనే కార్గిల్ యుద్ధంలో విజయం సాధించామని అన్నారు. కార్గిల్ యుద్ధంలో అనేక మంది జవాన్లు మరణించారని తెలిపారు. ఇందులో భాగంగానే నేడు వీరమరణం పొందిన వారికి నివాళులు అర్పించడం జరిగిందని తెలియజేశారు. ఈరోజు మన కర్నూలు జిల్లాలో కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన అమర జవాన్లకు నివాళులు అర్పించడం జరిగింది. 22 సంవత్సరాలు కావస్తుంది ఈ ఘటన జరిగి. ఇందులో 559 మంది వీరమరణం పొందినారు. 1600కు పైన వారికి గాయాలు కావడం జరిగింది. కార్గిల్లో యుద్ధం చేయాలి అంటే అంత ఈజీ అయిన పని కాదు. సలి ప్రాంతం ఒకటి, ఐషువడే ప్రాంతం ఒకటి. పాకిస్తాన్ వాళ్ళు కార్గిల్ హైట్లో కూర్చొని మన మీద యుద్ధం చేస్తున్నారు. మన వాళ్ళు కింది నుంచి పైకి యుద్ధం చేయాలంటే అంత ఈజీ అయిన పని కాదు. అందువల్ల మన వాళ్ళు 559 మంది వీరమరణం పొందడం జరిగింది. ఈరోజు మన విజయ దివస్ చేసుకుంటున్నాము. ఈరోజు మన జాతీయ జెండాను ఎగరవేసిన రోజు. అందువల్ల వాళ్ళందరి ఆత్మకు శాంతి కలగాలని మన కర్నూలు అసోసియేషన్ తరఫున కోరుచున్నాము. విజయ దివస్ ఎంతో ఘనంగా జరిపి వాళ్ళకు నివాళులు అర్పించడం జరిగింది. నేడు కలెక్టరేట్ వద్ద మతి స్థిమితం కోల్పోయిన ఒక వ్యక్తి కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి వెళ్లేవారిపై దాడి చేయడం చేస్తున్నాడు. దీంతో అతనిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేయగా వారిపై కూడా దాడి చేశాడు. అతి కష్టం మీద ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకుని చేతులు కాళ్లు కట్టి హాస్పిటల్ కు తరలించారు. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ 107వ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాలను కర్నూలు నగరంలో కొండారెడ్డి బుర్జ్, కోల్స్ చర్చ్, మౌర్య ఇన్ తదితర ప్రాంతాలలో సోమవారం చిత్రీకరించడం జరిగింది. అంబేద్కర్ సెంటర్ నుండి కోల్స్ చర్చ్ వరకు అంతిమయాత్ర సన్నివేశాన్ని చిత్రీకరించడం జరిగింది. ఇందులో హీరో బాలకృష్ణతో పాటు హీరోయిన్ శృతి హాసన్, ఇతర నటీనటులు పాల్గొన్నారు. అలాగే ఆధోనికి చెందిన అభిమాని కుటుంబానికి బాలయ్య మౌర్య ఇన్ హోటల్లో విందును ఇచ్చారు. అభిమాని కుటుంబంతో ఆప్యాయంగా మాట్లాడడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గుజరాత్ మరణ హోమం జరిగి 2 దశాబ్దాలైన ఆ నెత్తుటి మరకలు ఆరిపోలేదని, ఆ గాయం మళ్లీ మతోన్మాద రూపంలో దేశ లౌకిక తత్వాన్ని హత్య చేస్తూనే ఉందని మానవతపై దాడి అన్న పుస్తకావిష్కరణ సభలో వక్తలు అభిప్రాయపడ్డారు. నగరంలోని లలిత కళా సమితిలో సాహితి శ్రవంతి ప్రజాశక్తి బుక్ హౌస్, విశాలాంధ్ర బుక్ హౌస్ ఆధ్వర్యంలో మానవతపై దాడి అన్న పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో కెంగార మోహన్, మన్సూర్ రహమాన్, న్యాయవాది జయరాజ్ పాల్గొని మాట్లాడడం జరిగింది. మనం మర్చిపోకున్నటువంటి విషయం, ఈ పుస్తకం గురించి మాట్లాడుకుంది ఇంత, ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుకున్నానంటే దీని మీద ఈ పుస్తకం చాలా చాలా పాత పుస్తకం. ఇది ఈ పుస్తకం కూడా ప్రచురించబడి 20 సంవత్సరాలు అయింది. ఈ పుస్తకం మొదటి ప్రచురణ జరిగింది అయితే 2002 నవంబర్లోనే జరిగినట్టు, 2003లో కూడా వచ్చినట్టు, 2003లో వచ్చినట్టుంది. ఆ తర్వాత 2002 ఎడిషన్ ఇది. ఇలాంటి పుస్తకాలు ఒక ఎడిషన్తోనే ఆగిపోయి కావాలని ఇప్పుడు కొందరు పని కట్టుకొని ఈ పుస్తకాన్ని కొన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా మళ్ళీ వేసినట్టున్నారు. నిజానికి ఈ పుస్తకము ఈ వాటికి 20 సార్లు ప్రింట్ అయ్యి అన్ని భాషల్లోకి వెళ్ళాల్సినటువంటి, వెళ్ళిందేమో తెలియదు నాకు, వెళ్ళాల్సిన తెలుగులో అయితే కనీసం ఒక 5-6 ప్రింట్ పడాల్సినటువంటి పుస్తకం. అది అట్లాగా ఒక పుస్తకం ఒక ప్రింట్లోనే ఆగిపోయి ఇప్పుడు ఎందుకో మళ్ళీ 2వ సంవత్సరం వేశారు. అయితే ఈ పుస్తకము గుజరాత్ గాయం అనే పేరుతో 2002 మార్చి నుంచి లేదా 2002 మే నుంచి వివిధ శాఖల సమన్వయంతో బిజిలీ మహోత్సవం విజయవంతం చేద్దామని రోజా 124వ సచివాలయం వాలంటరీ మీసాల సుమలత తెలిపారు. ఉజ్వల మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని చాటి చెప్పేందుకు అందరూ సమాయత్తం కావాలని 49వ వార్డు ప్రకాష్ నగర్ లో బిజిలీ మహోత్సవం సందర్భంగా ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ అంటూ అవగాహన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన భద్రత కోసం చేపడుతున్న వివిధ సంస్కరణలు అమలు చేస్తున్న కార్యక్రమంపై అవగాహన సదస్సును నిర్వహించారు.
బిజిలి మహోత్సవం విజయవంతం చేద్దాం. ఉజ్వల్ మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన ప్రగతిని చాటి చెప్పేందుకు అందరూ సమయుక్తం కావాలని ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో బిజిలి మహోత్సవం సందర్భంగా ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్తు అంటూ అవగాహనను చేశాము. ఇంధన భద్రత కోసం చేపడుతున్న వివిధ సంస్కరణలు అమలు చేస్తున్న కార్యక్రమాలు భవిష్యత్తు ప్రణాళికలపై ప్రజలను మేల్కొల్పి అవగాహన చేయాల్సిన అవసరం ఎంతైనా ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరుతూ ఎంఐపిఎస్ ఆధ్వర్యంలో కర్నూలులో 2వ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని వారు బీజేపీని కోరారు. 28 సంవత్సరాల నుండి పోరాడుతున్నా వర్గీకరణ చేయడం లేదని, ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎస్సీలకు న్యాయం చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ చేసేంత వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఇది గమనించి మాకు 59 కులాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్ణయించి చట్టాలు రూపొందించాడు. దానికి 15% రిజర్వేషన్ కల్పించి ఇచ్చాడు. కాబట్టి ఒక కులమే మాత్రమే 13% రిజర్వేషన్ అనుభవిస్తూ కదమ 58 కులాలు ఏ 1% కూడా అనుభవించకుండా కాలువల వెంపడి భిక్షాటన చేస్తూ ఆకులు ఏరుకుంటూ చెత్త ఏరుకుంటూ చెత్త కుండలో జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాల వారికి సరైన న్యాయం జరగాలంటే ఎస్సీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ ఉండాలనే ఉద్దేశంతో ఆ మహానుభావుడు మాన్యశ్రీ మందాకృష్ణ మాధవ్ గారు ఆ రోజు అంబేద్కర్ ఆశయాన్ని భుజాన ఏర్చుకొని ఎస్సీలలో వర్గీకరణ కావాలని కోరుతుంటే, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము వచ్చిన వెంటనే బీజేపీ ప్రభుత్వము మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి మాట తప్పడము సమంజసంగా లేదు. మా ఏబిసిడి వర్గీకరణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎస్సీలలో ఉండేటటువంటి 59 కులాలు బేడపుడు గజంగం సిద్ధు బైండ్ల మాస్టిన్ మోచి వలియదాసరి మాదయ్యదాసు మాలదాసు పంబడ పాపన అనే అటువంటి అనేక కులాలు ఎస్సీలో 59 కులాలు ఈరోజు అందరము ఎదురు చూస్తున్నాము. ఒక మాదిగల పోరాటమే కాదు, మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ మాదిగల ఒక్కరి కోసం చేస్తున్నటువంటిది కాదు. కాబట్టి ఈ వర్గీకరణ చేయాలని, చేయకపోతే మోడీ గారు అమిత్ షా గారు ఇంకా తదితర బండారు దత్తాత్రేయ గారు వెంకయ్య నాయుడు గారు కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ మీరందరూ తెలుగు వాళ్ళే, తెలుగులో తెలుగుదేశం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ గురించి